హాలిడేస్ కి రెగ్యులర్ గా వెళ్ళే రిసార్ట్స్ కాకుండా ఎక్కడికైనా డిఫరెంట్ గా వెళ్దాం అనుకున్నాము. అప్పుడు ఈ ట్రైల్స్ అనే అడ్వెంచర్ క్యాంప్ గుర్తొచ్చింది. ఇది వికారాబాద్ దగ్గర మన్నెగూడ అనే ప్లేస్లో ఉంది. రోడ్ అంతా చాలా బాగుంది, కానీ ఒక్క లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రం ఇలా మట్టి రోడ్ ఉంది. మణికొండ నుంచి మాకు ఇది రీచ్ అవ్వడానికి 1.5 అవర్ పట్టింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి దారిలో ఉన్న హైదరాబాద్ హౌస్లో ఫుల్గా కుమ్మేసి ఎట్ లాస్ట్ ఇక్కడికి రీచ్ అయిపోయాము. 2 అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకి ఇది హైదరాబాద్కి చాలా దగ్గర అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ 1 నైట్ స్టే తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ట్రయల్స్ ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, సో బుక్లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కార్ పార్కింగ్ చేసుకోవాలి. ఆల్సో లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ మనోజ్ఞ, వాళ్ళు ఫ్యామిలీతో పాటు అవతార్ మూవీకి వెళ్ళి నాకు పిక్స్ కూడా పంపించారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రస్నానా ఇది? ఇది లెమన్ డ్రింక్ కదా? ఇది లెమన్? అసలు ఆరెంజ్ ఎక్కడ? ఇది లెమన్ అండ్ పుదీనా. వెల్కమ్ డ్రింక్ సూపర్ ఉంది. మేము ఇక్కడికి ఈవినింగ్ 4:30కి రీచ్ అయ్యాము. ఇంకొద్దిసేపట్లో స్నాక్స్ ఇస్తారు. యాక్చువల్లీ మేము దీనికి 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది, కాకపోతే స్విమ్మింగ్ పూల్ యాడ్ చేశారు. వీళ్ళు ఈ 4 ఇయర్స్లో మెన్యూ కూడా చేంజ్ చేయలేదనుకుంటా. అప్పుడు కూడా టీ పకోడీ, ఇప్పుడు కూడా అదే. ఫ్రెష్గానే ప్రిపేర్ చేశారులేండి. చలో అలా షికార్కి వెళ్తూ మాట్లాడుకుందాం. డెక్కన్ ట్రయల్స్కి రీచ్ అయిపోయాము. ఆల్రెడీ రియాన్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, స్టార్ట్ చేసేసాడు వాడు అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ. కిడ్స్కి అయితే ఇది చాలా మంచి ప్లేస్. వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో. వేడి వేడి పకోడీ తినేసాము. ఇప్పుడు హిల్ టాప్కి వెళ్దాం సన్సెట్ చూడడానికి. ట్రయల్స్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ స్టేలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మేము వెళ్ళే హిల్ టాప్ దగ్గర గ్రూప్ టెంట్స్ అండ్ డోమ్ టెంట్స్ ఉంటాయి. క్యాంప్ ఫీల్ రావడానికి మేము కిందున్న క్యాంపింగ్ టెంట్సే బుక్ చేసుకున్నాము. ఇదంతా పూల్ ఏరియా. స్విమ్మింగ్ పూల్ అండ్ రెయిన్ డ్యాన్స్ కొత్తగా యాడ్ చేశారు. చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. 1 నైట్ స్టేకి బెస్ట్ ఆప్షన్గా కన్సిడర్ చేయొచ్చు. మనము ఈరోజు 4 పిఎంకి చెక్ఇన్ అవుతే నెక్స్ట్ డే 3 పిఎంకి చెక్అవుట్. వెల్కమ్ డ్రింక్, స్నాక్స్, డిన్నర్ అండ్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇంక్లూడెడ్. దీని కాస్ట్ 2,800 పర్ పర్సన్. కానీ మేము మాత్రం కస్టమైజబుల్ ప్యాకేజ్ తీసుకున్నాము. ఇంతకుముందు నేను చెప్పిన వాటిలోంచి జస్ట్ నెక్స్ట్ డే లంచ్ స్కిప్ చేశాము. సో మాకు జస్ట్ 2,200 రూపీస్ పర్ పర్సన్ ఇంక్లూడింగ్ ఫుడ్ పడింది. ఆల్సో ఈ క్యాంపింగ్ టెంట్స్కి కామన్ బాత్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. వ్యూతో పాటు ఫొటోస్ కూడా సూపర్గా వచ్చాయి ఈ ప్లేస్లో. నీకు నా కెమెరా మిర్రర్ అనుకుంటున్నావా ఏమి? మనం ఇప్పుడు ట్విన్ షేరింగ్ టెంట్స్ చూద్దాము. వీటి కాస్ట్ 3,400 పర్ పర్సన్. సాటర్డే చెక్ఇన్కి ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. కిడ్స్ బిలో 5 ఇయర్స్కి ఫ్రీ, 6 to 11 ఇయర్స్కి మళ్ళీ ఛార్జ్ చేస్తారు వీళ్ళు 1,700 రూపీస్. ట్విన్ షేరింగ్ టెంట్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. మీరు క్యాంపింగ్ టెంట్స్లో ఉండలేకపోతే ఈ ఆప్షన్ మీకు బెస్ట్. కొంచెం కాస్ట్లీ పడుతుంది. అప్పుడు మీరు ఒకవేళ గ్రూప్ ఆఫ్ 10 or 15 మెంబర్స్ అయితే డోమ్ టెంట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఈ వీడియో ఎండ్లో నేను ప్రైజెస్ ఉన్న స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను. నా సజెషన్ ఏంటంటే, వెళ్ళిన రోజు మీరు మంచిగా ఈ ప్లేస్ మొత్తం టూర్ వేయండి, నెక్స్ట్ డే యాక్టివిటీస్ అన్నీ కవర్ చేయొచ్చు. నైట్ చాలా చల్లగా ఉంటుంది, సో మీ వింటర్ క్లోత్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఆల్సో టాయిలెట్రీస్ కూడా మీరే తెచ్చుకోవాలి, లైక్ పేస్ట్, బ్రష్, టవల్.
ఇక్కడేమీ ఇవ్వరు. జంగుల్ ట్రెక్ కోసం షూస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. సన్సెట్ చూడడానికి ఈ వాటర్ ట్యాంక్ ఎక్కుతున్నాము. ఈ ఏరియా మొత్తము మీకు నెక్స్ట్ డే ట్రెక్కింగ్ ఉంటుంది, సో దాంట్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇక్కడ నేచర్ మధ్యలో నిల్చొని ఈ సన్సెట్ చూస్తుంటే ఆ థ్రిల్లే వేరబ్బా. నైట్ అయిపోతుంది, సో కిందకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్లిప్ అవ్వకుండా ఉండడానికి రోప్స్ అన్నీ టై చేశారు, సో దాన్ని పట్టుకొని మనం కిందకు దిగాలి. ట్రయల్స్లో నైట్ వ్యూ ఇలా ఉంటుంది. మార్నింగ్ అయ్యాక మీకు మా క్యాంపింగ్ టెంట్స్ చూపిస్తాను. సాంగ్స్ పెట్టుకొని పిచ్చి పిచ్చి స్టెప్స్ అన్నీ వేసాము. మనం ఏం పెద్ద గొప్ప డాన్సర్స్ కాదు కదా. నెక్స్ట్ సీన్ చూడండి. చాలా ట్రయల్స్ తర్వాత అందరి రిక్వెస్ట్ మేరకు స్టీవ్ ప్రపోజింగ్ మీ. I was walking by and I found this rose. So I plugged it. I'm feeling bad after plucking this. It might gonna be, you know, it's gonna fade away in some time. Can you hold it a moment? My God. Looks like two roses. Okay, since you've taken the rose, what I want to say is, I love you. Me too. చాలా గేమ్స్ ఆడాము అండ్ లాస్ట్కి క్యాంప్ ఫైర్. యాక్చువల్లీ సపరేట్గా క్యాంప్ ఫైర్ కావాలంటే మళ్ళీ 1100 rupees ఎక్స్ట్రా. కాకపోతే ఇక్కడ చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మేము అందరికీ వేసిన క్యాంప్ ఫైర్ దగ్గరే ఎంజాయ్ చేసాము. గుడ్ మార్నింగ్. ఫుల్ చల్లగా ఉంది అండ్ మార్నింగ్ లేసేలోపు ఫాగ్తో నిండిపోయింది. వెదర్ సూపర్ ఉంది అసలు. మార్నింగ్ మార్నింగ్ చాలా చల్లగా ఉంది. నైట్ స్టే చాలా బాగుంది ఇక్కడ అండ్ బాగా ఎంజాయ్ చేసాము. నైట్ 3 o'clock అలా పడుకున్నాం మేము. బాగుంది. ఇక్కడ మనం తీసుకున్న ప్యాకేజ్ ఓన్లీ వెజ్. మనకి నాన్ వెజ్ కావాలంటే మళ్ళీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ తీసుకుంటారు. నైట్లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు మళ్ళీ అది 250 rupees పడుతుంది పర్ స్నాక్. నైన్కల్ మొత్తం ఫాగ్ చూస్తున్నారు కదా, ఫుల్ ఫాగీ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఇవి మా టెంట్స్. మేము టోటల్ 5 plus Riyan ఉన్నాము, సో 3 టెంట్స్ తీసుకున్నాము. టెంట్ లోపల ఎలా ఉందో చూపిస్తా పదండి. బెడ్స్ అండ్ పిల్లోస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ దట్ ఒక బ్లాంకెట్ కూడా. కాకపోతే మేము మా ఓన్ బ్లాంకెట్స్ తెచ్చుకున్నాము. హౌ ఇస్ ద స్టే? గుడ్. డిడ్ యు లైక్ ఇట్? yes. ఎంత ఎంత బాగుంది? 1300. మొత్తం వే అంతా చాలా వెట్ గా ఉంది. నైట్ అంతా ఫాగ్ పడింది కదా, సో ఇట్స్ టోటలీ వెట్. ఉయ్యాల మీద పడుకొని అలా ఊగుతుంటే అసలు ఎంత బాగుందో. నేను జనరల్గా టీ తాగను, కానీ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఆ చలికి మంచి టీ తాగాలనిపించింది హాట్ హాట్గా. సో టీ తాగాను, సూపర్ ఉండింది. అండ్ ఇప్పుడు 8:30కి బ్రేక్ఫాస్ట్ పెడతా అన్నారు, సో అప్పుడు వరకు ఈ ఉయ్యాల ఇలా ఇలా ఊగుతూ దానికోసం వెయిట్ చేద్దాం 8:30 ఎప్పుడు అవుద్దని. కుక్రుక్కు చూసా, మొత్తం ఫుల్ చెట్లు, చెట్ల మధ్యలో మేము. అండ్ ఇది వీక్ డే కాబట్టి రష్ కూడా ఎక్కువ లేదు, సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రైవేట్ క్యాంప్ ఫైర్ బార్బిక్యూ అవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ రష్ లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు వేసిన క్యాంప్ ఫైర్ మేము ఒక్కరమే ఎంజాయ్ చేసాము. సో ఇట్స్ లైక్ ప్రైవేట్ క్యాంప్ ఫైరే. చాలా బాగుండింది. స్పేస్ మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీకి ఒక నైట్ స్టేకి చాలా బాగుంటుంది. వచ్చి రిలాక్స్ అవ్వచ్చు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న చిన్న రోప్ యాక్టివిటీస్, రాక్ క్లైంబింగ్ అలాంటివన్నీ ఉన్నాయి, చూపిస్తాను నేను. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్కి టైం పడుతుంది కాబట్టి ఆలోపు మళ్ళీ ఒకసారి హిల్ ఎక్కుదామని పైకి వచ్చేసాము వ్యూ కోసము.
అప్పుడు వెళ్ళిపోచేసింది కొండెక్కేసరికి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, ఫుల్ ఫాగ్ ఉంది. మార్నింగ్ 6:30కి వాళ్ళు టీ తీసుకొచ్చి లేపేస్తారు, సో 7 కల్లా రెడీగా ఉంటే 7 to 8 ట్రెక్కింగ్ తీసుకెళ్తారు. ట్రెక్కింగ్ 12 కిలోమీటర్స్, సో మేమైతే ఏం వెళ్ళలేదు, జస్ట్ హిల్ టాప్కి వచ్చి మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. రియాన్ది అసలు వేరే లెవెల్ ఎనర్జీ, వాడు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాడు. వాడితో ఆడడం అసలు మా వల్ల అవ్వలేదు. బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్లో చూస్తున్నారు కదా, దీనికన్నా పెద్ద ట్రాంపలిన్, కాకపోతే అది పాడైందంట. సో నేను రియాని చిన్న ట్రాంపలిన్ మీద ఎంజాయ్ చేస్తున్నాం. మొత్తానికి 8:30 అయింది, బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్కి పూరి, ఆలూ కర్రీ, ఉప్మా, పొడి అండ్ చట్నీ ఉంది. అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న నైట్ డిన్నర్ అప్పుడు ఇక లైట్ డిమ్గా ఉందని వీడియో తీలేదు, డిన్నర్ కూడా చాలా టేస్టీగా ఉండింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇక్కడ క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి ఆడుకోవచ్చు హ్యాపీగా. 10:30కి మనకి వాల్ క్లైంబింగ్ అండ్ జిప్ లైన్ స్టార్ట్ చేస్తారు. ఆలోపు ఇక్కడున్న మిగతా యాక్టివిటీస్ అన్నీ కవర్ చేయొచ్చు మీరు. చూడడానికి ఇవన్నీ ఈజీగా అనిపించినా ఎక్కడం కొంచెం కష్టమే. ఇది మాన్యువల్ యాక్టివిటీ. ఆ ఉయ్యాల్లో కూర్చున్న తర్వాత ఎవరైనా రోప్తో మనల్ని బ్యాక్ వరకు పుల్ చేయాలి, దాని తర్వాత వదిలేస్తే మనం పైనుంచి కింద వరకు వస్తాము. లాగే వాళ్ళు ఉండాలి కానీ హ్యాపీగా దానిలో కూర్చొని ఎన్నిసార్లు అయినా ఇలా చేయొచ్చు. స్టీవ్ అయితే ఎంత తొందరగా ఎక్కేశాడు, నేను మాత్రం కొంచెం టైం తీసుకొని ఎక్కాను కానీ ఎండింగ్ వరకు వెళ్ళాను. రియాన్ పాపం ఇది చేద్దామని చాలా వెయిట్ చేశాడు, కాకపోతే చిన్నోడు కాబట్టి కాళ్ళు అందలేదు వాడికి. ఈ టైంకి ఫుల్ ఎండ్ వచ్చేసింది. ఈ వాల్ క్లైంబ్ చేసి దిగేసరికి నాకైతే ఫుల్ అలసిపోయాను నేను. జిప్ లైన్ చేద్దాం మనం. తనని పంపించండి ఫస్ట్. రియాన్ ఫుల్ ధైర్యంగా చేసేస్తాను అని ఊపులో ఉన్నాడు. నేను రియాన్ జిప్ లైన్ నుంచి కిందకు వెళ్తున్నాము అండ్ స్టీవ్ ఏమో పక్కన రోప్ ఉంటే దాన్ని పట్టుకొని దిగుతున్నాడు. కష్టజీవులు ఏం చేయలేము. ఫస్ట్ రియాన్ని పంపించేశాను, సో ఇప్పుడు నేను రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.